ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో ఉన్నారు. కానీ దేశంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు కేవలం 4% మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరతకు గురవుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. నీతి ఆయోగ్ ఇటీవల నివేదిక ప్రకారం అధిక సంఖ్యలో భారతీయులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎండాకాలం వచ్చిందంటే చాలు, భారతదేశంలో నీటి యుద్ధాలు మొదలవుతాయి. నీరు అత్యంత విలువైన వస్తువుగా మారిపోతుంది. నీటి కొరత వల్ల పంటలు సరిగా పండవు, తాగునీరు కూడా దొరకదు. ఒడిశా రాష్ట్రం కూడా ఇందుకు అతీతమైనది ఏమీ కాదు. కానీ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఒడిశాలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులో పలు కాంట్రాక్టు పనులను ఎంఈఏఎల్ చేపట్టింది. 15 కంటే ఎక్కువ ప్రాజెక్టు పనులను ఆ రాష్ట్రంలో ఎంఈఏఎల్ చేస్తోంది. ఒడిశా నీటి కరువు కథకు ముగింపు పలకడంలో ఎంఈఏఎల్ పాత్ర కూడా మరవలేనిది. ఆ రాష్ట్రంలో ఎంఈఏఎల్ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఇంటింటికి సురక్షితమైన తాగునీరే కాదు, వ్యవసాయానికి కూడా నీరు అందించడం ద్వారా రాష్ట్ర నీతి కథను మలుపు తిప్పింది ఎంఈఏఎల్. గ్రామీణ నీటి సరఫరా, అమృత్ వంటి పథకాల కింద భద్రక్, జాజ్పూర్, కియోంజర్, సుందర్ఘట్, కటక్, సంబల్పూర్, కలహండి, బింజర్పూర్, దెంకనల్, జొరాండా, మయూర్భంజ్, బెర్హంపూర్, సోనేపూర్, బరిపడ, రూర్కెలా, ఘార్కేలాతో సహా వివిధ నగరాలు, జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని అందించడానికి దెంకనల్, జర్సుగూడ, సుకిందలలో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఎంఈఐఎల్ అమలు చేస్తోంది. అదనంగా గంగాధర్ మెహర్ లిఫ్ట్ ఇరిగేషన్, లోయర్ సుక్టెల్, లోయర్ ఇంద్రలలో పనులు పురోగతిలో ఉన్నాయి. ఫలితంగా అందరికీ అందుబాటులో నీరు అన్న ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం నెరవేరే అవకాశం ఏర్పడుతోంది.